రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మాస్కే మన కవచమని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ రంగనాథ్ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ నియంత్రణకు ముందస్తు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపట్టాలని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, కోవిడ్ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. జిల్లాలో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్తో ఆఫీస్ బేరర్ తోటి హెల్త్ డిపార్ట్మెంట్ తోటి కూడా సమీక్ష జరిపి చూస్తారు కాబట్టి కోఆపరేట్ చేసి మినిమం ఛార్జెస్ చేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా ఛార్జెస్ చేయమని కూడా మేము ఐఎంఏ హాస్పిటల్ డాక్టర్ అసోసియేషన్ కూడా కోరటం జరిగింది. అది కూడా స్పందించి తప్పకుండా సహకరిస్తా అన్నారు. ఇంకా అవసరమైన దగ్గర కూడా ఇంకా బెడ్స్ పెట్టి మిగిలిన డిపార్ట్మెంట్లు ఏవి ఉన్నా అవి కూడా తగ్గించి ప్రతి హాస్పిటల్లో కూడా బెడ్స్ ఇంక్రీజ్ చేయడానికి, అలాగే ఎక్కడైతే కొత్తగా హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వాలో అవన్నీ కూడా హోమ్ మినిస్టర్ గారికి సైడ్ నుంచి కూడా మేడం కూడా అవన్నీ కూడా ఇచ్చి ఇమీడియట్ ఫైర్ కానీ మిగిలిన ఎక్కడెక్కడైతే ఉన్నాయో టెంపరీ పర్మిషన్స్ అని ఇచ్చి ప్రతి హాస్పిటల్ని కూడా చేయటం, అలా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్స్లో కూడా ఈ కోవిడ్ బెడ్స్ని పెంచడానికి ఏర్పాటు చేసి ఏదైతే ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఉందో అది కూడా 2-3 డేస్లో, అలాగే రెమిడిసివర్ ఇంజెక్షన్స్ కానీ అన్నీ కూడా మనకి సడన్గా రావడంతో ఇబ్బంది ఉంది కాబట్టి ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు దీన్ని సమీక్షించి ఎక్కడా కూడా ఇబ్బంది ఉండకూడదు. అంటే మన గుంటూరు అంటే ఒక జిల్లాయే కాదు, ఇది గుంటూరు అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి ఇటు నెల్లూరు దాకా మన గుంటూరు జీజీహెచ్ ఉందంటే ఇది 5 జిల్లాలకు హాస్పిటల్ ఇది. అలాగే ఇక్కడ మనకు సుమారు 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి గుంటూరులో, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని తప్పకుండా ఎక్కడ పేషెంట్కి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఐఎంఏ కూడా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కూడా సహకరించాం, అలాగే ప్రైవేట్ హాస్పిటల్ కూడా దీన్ని ఇలాంటి సిచ్యువేషన్ ఏదో మనీ కోసం చేయకుండా మానవతా దుఃఖపడంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఆల్ రెస్పాన్సిబిలిటీ ఉండి మినిమం ఛార్జ్ చేసి గత సంవత్సరం వచ్చినప్పుడు గుంటూరులోనే మనకు ముందుగా రావటం జరిగింది. ఆ రోజు మాస్క్ లేదు, ఒక కిట్ లేనప్పుడు పీపీఐ కిట్ లేనప్పుడు కూడా ఆ రోజు మన ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అలాగే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆ రోజు కోఆపరేట్ చేసి మనం ముందుగా అప్పుడు కోవిడ్ సెంటర్స్ పెట్టడం జరిగింది. కోవిడ్ సెంటర్స్ పెట్టి అక్కడ నుంచి సీరియస్ పేషెంట్స్ ఉంటేనే హాస్పిటల్కి పంపాం, లేకపోతే మిగిలిన వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చి తగ్గిపోయిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంటికి పంపేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేకుండానే ముందుగానే పేషెంట్స్ ఎవరైతే బాగున్నారో వాళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో పెట్టి అక్కడే మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైనా సీరియస్ పేషెంట్ ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్న మట్టుకి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ మనం తప్పకుండా ప్రభుత్వం ముఖ్యంగా గుంటూరు ఉన్న అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు కానీ టీము అలాగే అందరూ కూడా తప్పకుండా దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయటం చేసి ప్రజలు కూడా మాస్కులు పెట్టుకుని ప్రభుత్వానికి కూడా సహకరించాలి. 24 గంటల పోలీసు కాపలా కాయటం, మాస్క్ పెట్టుకున్నా లేదని రోడ్డు మీద కాపలా కాయటం కాకుండా మన బాధ్యత కూడా అవసరమైనప్పుడే బయటకు వెళ్ళటం కానీ అవసరమైనప్పుడే మనం మాస్క్ పెట్టుకుని డిస్టెన్స్ పాటించినప్పుడు 80% మన రెస్పాన్సిబిలిటీ, ప్రజల రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. కాబట్టి బిజినెస్ దగ్గర కోడల్లో కానీ హోటల్స్ దగ్గర కూడా ఎక్కువ ఉండకుండా మాస్క్ పెట్టుకుని ఫిజికల్ డిస్టెన్స్ పెట్టాలని నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను తెలుసుకుని ఎక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏదో క్యాష్ చేసుకుంటా కొంతమంది చూస్తూ ఉంటారు. అందరూ ఉండరు, హాస్పిటల్లో కూడా మంచి మంచి మేనేజ్మెంట్ ఉంటాయి, ఇలాంటి కమర్షియల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి
అలాంటి ఎక్కడ సిచువేషన్ ఎక్కడైనా ఇబ్బంది పడినా కానీ ఇమీడియట్గా చర్యలు కూడా తీసుకుంటాం. ఎక్కడ టాలరేట్ చేయం, పబ్లిక్ కానీ ఇబ్బంది పెడితే బట్టి టాలరేట్ చేయం. ఇంజక్షన్ 20 తీసుకున్నాం సార్, బయట విజయవాడ 2500, ఇక్కడ 20000 అంట సార్. ఒక హాస్పిటల్ అది ఇష్టం లేకపోండి అని చెప్తున్నా. అది ఇంకొక వారంలో అంటే యాక్చువల్గా ప్రొడక్షనే తక్కువగా ఉంది, ప్రిపేర్మెంట్ ఇంజక్షన్స్ ఈరోజు పెంచారు 5700 చేశారు. ఇది ఓవరాల్ స్టేట్ వైడ్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్కి అది 20000 మైలాబ్ తోటి, తర్వాత హెడ్రో తోటి రెండింటితోటి కూడా ప్రభుత్వం ఒక అగ్రిమెంట్కి వచ్చింది. నెక్స్ట్ వీక్కి బై నెక్స్ట్ వీక్ విల్ సప్లై 20000 వైల్స్ పర్ డే. డెఫినెట్గా అప్పుడు ప్రైస్ అంతా కూడా కంట్రోల్ అవుతాను. ఇలాంటి బ్లాక్ మార్కెట్లు ఎవరైనా చేస్తే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. వాస్తవానికి మనము రాబోయే 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని నియంత్రించడం జరుగుతుంది.